టాక్సీ కావాలన్నారా? వచ్చింది. నేనే పిలిపించానరా. టాక్సీ ఎందుకు? నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తున్నావా? కాదు, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్తున్నావు. నేనెందుకు ఇంటికి వెళ్ళాలి? ఆ రోజు మనం పాండికి ప్రామిస్ చేశాంగా, మర్చిపోయావా? నీ టై నాకివ్వు. జోక్లు వద్దురా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇది చదివాక నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళవు అనుకుంటాను. ఏంటది లెటర్? హంగేరి నుంచి ఎవరో మాథే, బెన్స్ మాథే, ఫోటోగ్రాఫర్ అట. మాథే ఆ లెటర్ని పోస్ట్ చేస్తావా? బ్రెజిలియన్ రైన్ ఫారెస్ట్ లో 1 ఇయర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. వీడి మొహానికి జీతం ఒకటే. మా నాన్న ఒప్పుకోరు. వెళ్ళరా, ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు, ఆయనకు అర్థమయ్యేలా చెప్పు. ఈరోజు నువ్వు భయపడి చెప్పలేదో, చివరిదాకా నువ్వు కోరుకున్న జీవితం పొందలేకపోయామని తలుచుకొని తలుచుకొని బాధపడతావురా. అందరి లైఫ్లో ఒక టైంలో ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది వెంకట్. ఇటువైపు వెళ్తే క్యాంపస్ ఇంటర్వ్యూ, ఇంజనీర్ ఉద్యోగం, ఫ్యాక్టరీ లైఫ్. అటువైపు వెళ్తే అటవి, మృగాలు, ఫోటోగ్రఫీ. నీ జీవితాన్ని మార్చిపోయే ఆ నిమిషం ఇదేరా, డిసైడ్ చేసుకోరా. ఈ గిఫ్ట్ వాడికి నచ్చుతుందంటావా? ఏమండి, వాడి చదువుకి చాలా అప్పులు చేశారు, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ కంప్యూటర్ అవసరమంటారా? ఏం నువ్వు మాట్లాడుతున్నది? మన అబ్బాయికి మొట్టమొదటిసారి ఉద్యోగం రాబోతోంది, మనం కన్న కళ్ళన్నీ నెరవేరబోతున్నాయి, వీటన్నిటికన్నా డబ్బు ఎక్కువ చెప్పు. వెంకట్, రే, ఇవాళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా? నేను వెళ్ళలేదు. ఏ, నాకు ఇంజనీర్ అవ్వడం ఇష్టం లేదు. ఏమైంది, ఏదైనా యాక్సిడెంటా? నేను కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకేశాను సార్. ఏ, నన్ను కాలేజీలోంచి డిస్మిస్ చేశారు. దేనికి? నేను తాకేసి ప్రిన్సిపల్ ఇంటి గుమ్మలో పాస్ పోసాను సార్. అప్పిచ్చి వెతావు పాణి, నోటుకొచ్చింది చెప్పి నేను బ్రెయిన్ వాష్ చేశాడరా? నాకు ఇంజనీరింగ్ బుర్రకు ఎక్కటం లేదు నాన్న, పొరపాటునైనా కూడా పనికిరాని ఇంజనీర్ని అవుతాను. పాణిది సింపుల్ బిలీఫ్, నీకు నచ్చిన పని చేయి, అప్పుడు పని పనిలా ఉండదు, సంతోషంగా ఉంటామంటాడు. అడవులకు వెళ్ళి ఏం సంపాదిస్తారా? స్టైఫండ్ తక్కువే వస్తుంది, కానీ నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది నాన్న. రే, ఒక 5 ఏళ్లలో నీతో చదువుకున్న వాళ్ళందరూ సొంత ఇల్లు, కారు కొనుక్కుని సెటిల్ అయిపోతారా? తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. నేను సంతోషపడతానన్న, కానీ ఇంజనీర్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాను. ఊళ్ళో అంతా నిన్ను చూసి నవ్వుతారా? నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావని అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. ఐఈసీలో చేరి చదువుకోవడానికి మీ అబ్బాయి పెట్టి పుట్టాడని కృష్ణమూర్తి అంకుల్ ఇప్పటికీ చెప్తాడు. వాళ్ళందరూ ఏమనుకుంటారా? కృష్ణమూర్తి అంకుల్ నా రూమ్కి ఏసీ పెట్టించలేదు నాన్న, నాకు ఫీజు కట్టి చదివించింది ఆయన కాదు నాన్న. చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎక్కించుకుని జూ అంతా తిప్పి చూపించింది ఆయన కాదు నాన్న, అదంతా చేసింది మీరు. మీరేమనుకుంటున్నారనేది నాకు ముఖ్యం. ఏంట్రా, ఏదైనా సినిమా చూసి వచ్చావా? డైలాగులు కొడుతులో. అయ్యో, కోపడకండి, వాడు అసలే చాలా బాధలో ఉన్నాడు, తర్వాత అదికిలాగా ఏమన్నా చేసుకుంటాడేమో. నేనేం మాట్లాడకూడదు కదూ, నేనేం మాట్లాడను, నేనేమి మాట్లాడను. ఏమన్నా అంటే సార్ పైనుంచి కిందకు దూకేస్తారు. లేదు నాన్న, నేను ఆత్మహత్య చేసుకోను, ప్రామిస్. నాన్న, దీన్ని చూడండి, పాణి మీ ఫోటో నా పర్స్లో పెట్టి ఏమన్నాడో తెలుసా? ఎప్పుడైనా నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే ఈ ఫోటోని తీసి చూడు, నీ డెడ్ బాడీని చూస్తే వాళ్ళ మొహంలో ఉన్న చిరునవ్వు ఏమవుతుందో అని కొంచెం ఆలోచించమన్నాడు నాన్న. నాన్న, నేను మీతో మనసుపి మాట్లాడడానికి వచ్చాను.
ఆత్మహత్య చేసుకుంటానని భయపడడానికి కాదు. నానా, నీ ఫోటోగ్రాఫర్ అయితే ఏమవుతుంది నానా? జీతం తక్కువస్తుంది, చిన్న ఇల్లు, చిన్న కారు, కానీ నేను చాలా సంతోషంగా ఉంటాను. ఐ విల్ బి వెరీ హ్యాపీ. వచ్చే జీతంలో మీకు ఒక మంచి షర్టు, అమ్మకు ఒక మంచి చీర కొనిస్తే చాలు. నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది. నేను ఎప్పుడు మీరు చెప్పినట్టే నడుచుకుంటూ ఉన్నాను కదా, ఈ ఒక్కసారికి నా మనసు చెప్పినట్టు నడుచుకొని ఇవ్వండి నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్. నాన్న, ప్లీజ్ నాన్న. నేను ఇది తిరిగి ఇచ్చేస్తాను వెంకట్. ఒక ప్రొఫెషనల్ కెమెరా ఎంత రేట్ ఉంటుందిరా? ఇది ఇచ్చేసి ఎక్స్చేంజ్లో అది తీసేసుకుందాం. కాస్త ఎక్కువైనా పర్వాలేదురా. వెంకట్, నీకు నచ్చిన పని చేయరా. అన్ని సెమిస్టర్స్ లోనూ నీకు మార్కులు తక్కువగా వచ్చాయి, ఏ భయం సార్? నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు మార్క్స్ బాగానే వచ్చాయి సార్. మన కుటుంబ కష్టాలన్నీ మన అబ్బాయి తీరుస్తాడని మా అమ్మ నాన్న అనేవారు. అప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ భయం. నేను 5వ క్లాస్ వరకు కాన్వెంట్లోనే చదువుకున్నాను సార్. ప్రతి నెల ఫీజు కట్టలేకపోతున్నామని గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో జాయిన్ చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే అంతా ఇంగ్లీష్లోనే ఉంది. దిక్కు తోచలేదు, నా భయం కూడా చాలా ఎక్కువైంది సార్. ఇక్కడ పెద్ద రేసే జరుగుతుంది. ఫస్ట్ రాలేదంటే ఇక్కడ ఎవరికీ మర్యాద ఉండదు. నా భయం శాశ్వతమైంది. భయం చదువుకు పెద్ద ఆటంకం సార్. దేవుళ్ళందరికీ పూజలు చేశాను, అన్ని గుళ్ళ తాళ్ళు కట్టుకున్నాను, దేవుణ్ణి అదివ్వు ఇదివ్వు అని బతిమాలి బెచ్చం ఎత్తుకున్నాను. మొక్కులు కేటాయించిన టైంలో చదువుకునుంటే మంచి మార్క్స్ వచ్చుండేవి. 16 ఎముకలు విరిగాయి, 2 మంత్స్ రెస్ట్. బాగా ఆలోచించాను. అప్పుడు అర్థమైంది సార్ నాకు, ఈరోజు దేవుడి దగ్గర ఎలాగైనా నాకు ఈ జాబ్ ఇప్పించమని నేను అడగలేదు. నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పొచ్చాను సార్. మీరు నన్ను రిజెక్ట్ చేసినా కూడా నేనేం బాధపడను సార్. ఎక్కడో నా తెలివికి శక్తికి తగ్గ ఉద్యోగం చేసి ఎలాగైనా నేను పైకి వస్తానని నాకు నమ్మకం వచ్చింది సార్. ఇంత ఫ్రాంక్గా బిహేవ్ చేసే వాళ్ళు మా కంపెనీకి పనికిరారు. క్లయింట్స్ని హ్యాండిల్ చేయడానికి డిప్లొమాటిక్గా మాట్లాడే వాళ్ళే మాకు కావాలి. యూఆర్ టూ స్ట్రెయిట్ ఫార్వర్డ్, బట్ నువ్వు నీ యాటిట్యూడ్ని కంట్రోల్ చేసుకుని పనిచేయగలను అని నువ్వు మాకు అష్యూరెన్స్ ఇస్తే వై మే కన్సిడర్ యూ. సొంత కాళ్ళ మీద నిలబడ్డం నేర్చుకున్నది నా 2 కాళ్ళు విరిగాకే సార్. దెబ్బతిన్న తర్వాత వచ్చింది సార్ ఈ యాటిట్యూడ్. మార్చుకోవడం కుదరదు. మీ ఉద్యోగాన్ని మీరు ఉంచుకోండి, నా యాటిట్యూడ్ని నేను ఉంచుకుంటా. సారీ సార్, తప్పు కనుక్కోకండి. ఆగు. 25 సంవత్సరాలుగా నేను ఎంతోమందిని ఇంటర్వ్యూ చేశాను. అందరూ జాబ్ పొందడం కోసం మేము ఏమి చెప్పినా సరే సరే అంతలా ఆడిచ్చిన వాళ్ళే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా సార్? సాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేద్దామా? థ్యాంక్ యూ సార్. ఆశీర్వదించండి.
మీ ఉద్యోగం వస్తే మీ మీసం తీసేయమని అయ్యా ఏంటనది మీసం లేకుండా పేడి మొహల్లా తయారయ్య నా పరువు కష్టపోయింది శనక్కాయల నిఖిల్ ఈ ఓటమిని నేను ఒప్పుకోను ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అయితేనే కదరా నీకు జాబ్ వచ్చేది ఈసారి క్వశ్చన్ పేపర్ని సెట్ చేయబోయేది విరూపాక్ష సుందరం రా డాడ్ దట్స్ నాట్ ఫెయిర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ దిస్ ఇస్ వరల్డ్ వార్ నిఖిల్ నువ్వు చచ్చావురా ఏంటి ఈ టైంలో తాగు వచ్చావా జిన్నేసేసా లేడీస్ డ్రింక్ వాళ్ళ జువ్వున ఎక్కేసింది ఓవర్గా తాగేసావు పాప మైసమ్మ బయటకు వస్తుంది అవును రా కిట్టప్ప కొంచెం ధైర్యం కావాల్సి వచ్చి ఎందుకు ధైర్యం ఈ కీస్ కొట్టడానికి మావా ఏం కీస్ ఇవి నాన్న వైరస్ ఆఫీస్ డూప్లికేట్ కీస్ నిఖిల్ ని ఫెయిల్ చేయడానికి వైరస్ ఒక క్వశ్చన్ పేపర్ సెట్ చేసి ఉంచాడు దాన్ని రెడ్ సీల్ వేసిన కవర్లో పెట్టి ఆఫీస్లో ఉంచాడు పాటను కూడా వేసుకో చీటింగ్ ఇది తప్పు ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ ఏ కిటప్ప నాకు నిజం తెలియాలి కిస్ చేసేటప్పుడు ముక్కు ముక్కు గుద్దుకుంటాయా ఇచ్చేదా ఇచ్చేదా ముక్కు అడ్డుపడకుండా ఇచ్చేదా డమ్ము డమ్మావా ఏంట్రా ఊపుతున్నావు కూర్చో ఏ మైసమ్మ మొరింగా తింటావా మొరింగానా ఇదంతా బర్మ ఫుడ్ నాకు చాలా ఇష్టం ఇది అత్తం బేజో ఇది మొరింగా ఇది కౌస్ కిటప్ప ఏం పేరు రవి అత్తో బేజో మొరింగా కౌసే బర్మన్నా మలయాళంలో ఉంది వెళ్ళిన తర్వాత నీ పేరుని నా పేరు వెనక తగిలించుకోను మనం పెళ్లి చేసుకోవటం కుదరదు నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏమైనా ఉందా వేరేవన్నా ప్రేమిస్తున్నావా అంటే ఆ టైప్ మరెందుకు నన్ను ప్రపోజ్ చేయనంటున్నావు ఇంపార్టెంటా అయితే ప్రూవ్ హలో రియా ఉందా అండి లేరండి హాస్పిటల్కి వెళ్ళిందా లేదు రాజమండ్రికి వెళ్ళారు రాజమండ్రికా అవునండి ఈరోజు ఆవిడ పెళ్ళి రియాకి పెళ్ళైపోయిందా ఈ నిమిషం వరకు అవ్వలేదు ఒక్క తొక్కు తొక్కితే 2 గంటలు రాజమండ్రి పెళ్ళి ఆపేయచ్చు ఏమంటావు తిప్పరా బండిని తొక్కరా రాజమండ్రి ఇంపాసిబుల్
స్ట్రైట్ టు దక్షిణగిరి పానీని కలిసి నేను వెన్నె వెళ్ళిపోవాలి నాకు ఫ్రైడే కొసక్స్ పచ్చిపులుసులతో మీటింగ్ ఉంది తారకండి మిస్ అయితే ఇంకేమైనా ఉందా జాపనీస్ విల్ గెట్ హిమ్ అండ్ Rakesh Weds Riya. Hey, thanks for the suit, eh? Virus heart attack వచ్చేస్తుందేమో. ఆడి హలో ఇద్దరు కూతురు పెళ్ళో గొడవ చేసేస్తున్నా. నే రియాకి అసలు విషయం చెప్తాను. నువ్వు వెళ్ళి ప్రైస్ ట్యాగ్ని పిక్కేసే. వెంకట్ పాణి దొరికాడు రియా. పెళ్లి కొడుకురంకా అవును సార్ ఏమయ్యా ఒక ఐన్ బాక్స్ తేవడానికి ఇన్సేపా సారీ సార్ రేబు వెళ్ళిపో బాబు 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 ఇది లోపల ఇవ్వండి పువ్వులు కదా పెళ్లి కూతురు రూమ్ లో ఇవ్వండి దీన్ని పెళ్లి కొడుకు పెట్టుకోవాలి పెళ్లి మండపంలో ఇది మా సాంప్రదాయం అలాగా సరే హేయ్ మాంబో మాంబో ఓకే సార్ కమ్ ఇన్ హేయ్ మాంబో మాంబో గుడ్ మార్నింగ్ సార్ క్విక్ క్విక్ ఐ యామ్ శర్వాణి మ్యాన్ హేయ్ మాంబో పాణి దొరికాడు నాన్న కదా ఈ గార్డెన్ చేసుకుంటాను అంటావంటి నీకేమైనా పిచ్చా వెంకట్ నిన్ను నువ్వే మోసం చేసుకోకు రియా పాణి నువ్వు ఇంకా మర్చిపోలేదు అందుకే వాడికి నచ్చిన మొయింగ్యా కోసం ఇప్పుడు కూడా తింటున్నా మొర్ర ముసర లహే మాంబో అ మాంబో ఇటాలియానో మాంబో అ మాంబో అ మాంబో మాంబో జస్ట్ వన్ ఎంచిలా దహే మాంబో ఆ రాకేష్ గాడిదలు ఎప్పుడు గుర్రాలైపోలేవు రియా వాడు నీ మెడలో కట్టబోతే తాలిబొట్టు కాదు ప్రైస్ ట్యాగ్ షట్ అప్ వెంకట్ రాకేష్ ఇప్పుడు కంప్లీట్ గా మారాడు అతను ఇప్పుడు ప్రైస్ ట్యాగ్ గురించి మాట్లాడట్లేదు మై ట్రూ లవ్ రోహిత్ బాల్ శర్వాణి ఎందుకు రా మీరంత చట్నీ తింటారు సార్ అది మీ చట్నీ సార్ ఏమైంది ఇప్పుడు శర్వాణికి ఎక్కడ కనిపోను సార్ 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 2 మినిట్స్ సార్ నేను వెళ్ళి వెటరే క్లీన్ చేసుకొని వస్తాను సార్ ఓకే సార్ తప్పకోండి సార్ గో మై గో గెట్ ఇట్ సూన్ ఎవరా చట్నీని కనిపెట్టింది రియా లేట్ అవుతోంది త్వరగా రామ్మా పిన్ని పెళ్లి సారీ సూపర్ గా ఉంది రియా నేను నిఖిల్ని అర్చి కాల్ చేస్తావేమో చంపేస్తారు రాకేష్ ఇక్కడ వాట్ హ్యాపెన్డ్ మై శర్వాణి మ్యాన్ మీ హౌస్ కీపింగ్ బాయ్ తీసుకెళ్ళాడే చట్నీ శర్వాణి పిచ్చి పిచ్చి పనులు చేయకండి వెళ్ళి రాకేష్ ని పంపించు ఇప్పుడు నేను వెళ్ళానంటే అమ్మాయి నచ్చక పెళ్లి కొడుకు బారిపోయాడు అంటారు రియా ఆ చెప్పు నిఖిల్ ఇది రైట్ టైం కార్ ఎంట్రన్స్ రెడీగా ఉందిరా రియా తీసుకొని పరిగెత్తికి వచ్చాయి సార్ మీరు ఇక్కడ ఉన్నారు మరి పెళ్లి మండపంలో ఉన్నది పెళ్లి మండపంలో ఇంకొక రౌండ్ తిరిగితే మన పెళ్లి అయిపోతుంది రియా నేను ఆల్రెడీ పెళ్లి అయిన వాడిని రా వెళ్ళిపోదాం నా పరువు పోతుంది నన్ను చూసి ప్రతి ఒక్కరు నవ్వుతారు ఎవరో నేను చూసి నవ్వుతారని నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా మహా అయితే ఒక వారం దీని గురించి మాట్లాడుకుంటారు తర్వాత మర్చిపోతారు ఈ రోజు నువ్వు రాకపోతే చనిపోయే వరకు నువ్వు ఆశపడ్డ జీవితాన్ని పొందలేకపోయానే తలుచుకొని తలుచుకొని బాధపడతావు అర్థం చేసుకో అందరి జీవితాల్లో ఏదో ఒక రోజు ఎటువైపు వెళ్లాలని నిర్ణయించుకోవాల్సిన ముఖ్యమైన క్షణం వస్తుంది ఇటువైపు వెళ్తే హౌస్ కీపింగ్ రాకేష్ ప్రైస్ ట్యాగ్ నీకు ఇష్టం లేని జీవితం ఇటువైపు వెళ్తే పాణి లవ్ నీకు ఇష్టమైన జీవితం నీ జీవితాన్ని మార్చబోయే నిమిషం ఇదే నిర్ణయం తీసుకో రియా నాకు ఒక డౌట్ ఏంటి పాణికి ఒకవేళ పెళ్ళైపోయి ఉంటే వాట్
అదేం అయ్యుంటదిరియా అయ్యుంటే నిన్ను మళ్ళీ తీసుకెళ్ళి దింపేస్తాం ఇదిగో బిస్కెట్స్ తిను హ్యాండ్ మేడ్ బిస్కెట్స్ మేడ్ ఇన్ సాన్ ఫ్రాన్సిస్కో వీడికి ఇక్కడేం పని బడ్డీ గ్యాస్ ఫిల్ చేస్తున్నాడు పట్టించుకోకు ఇదిగో నువ్వు బిస్కెట్స్ తిను సూపర్